చెప్పలే జంట. మీరు బాగా గమనించాం అంటే అర్థం మిగతా పార్టీలు దేశభక్తి పార్టీలు కాదు అని అన్నట్టు. కళ్యాణ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మొదటి లక్ష్యం బలమైన ప్రతిపక్షం. 2017 నుంచి 2019 వరకు 2019 మిషన్ సౌత్, మిషన్ తెలంగాణ ఈ రెండు రోడ్ మ్యాప్స్ బీజేపీ అమలు చేయబోతున్నది. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కావాల్సిందే. బంగారు తెలంగాణ కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. అంతర్గత ప్రజాస్వామ్యము, కుటుంబ పరిపాలనకు దూరము, అవినీతి రాజకీయాలకు అంతం, వీరబడుగు వర్గాల యొక్క సంక్షేమానికి గ్యారంటీ మోదీ గారి నాయకత్వంలో పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు, పథకాల మీద పెట్టినటువంటి డబ్బు, తెలంగాణలో మేము వెళ్ళినటువంటి గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి చేరలేదు. భారతీయ జనతా పార్టీ ఇంటింటికి, గ్రామానికి వెళ్తున్నది. ఈ విషయం బయటికి రాబోతున్నది. నిన్న వేములవాడలో నేను చూశాను ఇంకోటి, ప్రభుత్వం అవినీతి ఏ విధంగా ఉంది అనే దానికి చిన్న ఉదాహరణ. నేను పెద్ద విషయాలు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడట్లే. మిడ్మానేరు కంపెన్సేషన్ వాల్యుయేషన్ ఏ ఊరది? ఒక ఊరుకు నిన్న నేను వెళ్ళాం. ఫస్ట్ వాల్యుయేషన్ చేసింది గ్రామస్తులు కాదు, వాల్యుయేషన్ చేసింది బీజేపీ కాదు, వాల్యుయేషన్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ కాదు, వాల్యుయేషన్ చేసింది ప్రభుత్వం అధికారులు. ఫస్ట్ వాల్యుయేషన్ 19 కోట్లు. ఇది ఎక్కువైంది అని కంప్లైంట్లు చేసినారు వాళ్ళు. సెకండ్ వాల్యుయేషను 6 కోట్లు. ఇది అన్యాయంగా కనబడితే ప్రజలంతా ప్రశ్నిస్తుంటే ముఖం చూపెట్టలేక ఇంకొక వాల్యుయేషన్ వేశారు. థర్డ్ వాల్యుయేషన్ 9 కోట్లు. 19 కోట్లు సస్పెండ్ కాలేదు ఎవరు. ఒకవేళ 19 కోట్ల వాల్యుయేషన్ కనుక తప్పైతే మామూలు తప్పు కాదు అది. 19 కోట్ల వాల్యుయేషన్ కంపెన్సేషన్ ఒక విలేజ్లో ఉంటే దాన్ని 6 కోట్లకు తీసుకొచ్చింది సెకండ్ వాల్యుయేషన్. అంటే ఇది మామూలు వాల్యుయేషన్ అకౌంట్స్లో లోపం జరగదు, ఇది ఏదో అవినీతికి సంబంధించింది. అది కనుక అయితే ఫస్ట్ వాల్యుయేషన్ రిపోర్ట్ కనుక ఫ్రాడ్ అయితే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? యాక్షన్ తీసుకోలేదు. ఏ యాక్షన్ తీసుకోకుండా 6 కోట్లకు వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చింది. రెండో రిపోర్ట్ అయిపోయింది, ప్రశ్నించడం ప్రారంభించిన తర్వాత మూడో రిపోర్ట్ 9 కోట్లు వచ్చింది. ఇది లాటరీ టికెట్ లెక్క ఉంది కాంపెన్సేషన్. లాజిక్స్ ఉండాలా, ప్రొసీజర్స్ ఉండాలా, మెథడ్స్ ఉండాలా, ట్రాన్స్పరెంట్గా రేపు చర్చించగలగాల బయట పబ్లిక్ డిబేట్లో, మీడియా ముందు, కెమెరాల ముందు. 19 కోట్లు 6, 6, 9 ఎలా అవుతుంది? ఇందులో కరప్షన్ లేకపోతే. కంపెన్సేషన్ విషయంలో ప్రభుత్వం అధికారులు ఇంత కరప్షన్ ఉంటే ఇక గ్రామస్తులకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇది నిన్న నేను చూశాను. ప్రభుత్వము మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ కింద సహకరించి సబ్సిడీ ఇచ్చి లేదా ఏదైతే మనీ ఇస్తుందో దానిలో భాగంగా గత 3 సంవత్సరాల్లో మేము ఆ గ్రామంలో ఒక్క మరుగుదొడ్డికి కూడా మాకు సాయం రాలేదు. ఇది దళితులు, ఎస్సీలు, ఇతర బడుగు వర్గాలు స్పష్టంగా చెప్పింది.